కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలు గ్రామాలు నీట మునిగి వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామ ప్రజలను సీఏ అశోక్ నేతృత్వంలో ఎస్ఐలు వెంకటప్పయ్య రాజు వర్మ సిఆర్పీఎఫ్ బెటాలియన్ వరదలోను ప్రజల ప్రాణాలను కాపాడి పునరావాస కేంద్రాలకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ముంపు గ్రామాల్లో ఏఎస్పీ రోహిత్ రాజ్ పర్యటించి పలు ఇళ్లు కూలిపోయిన కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని బాధిత కుటుంబాలకు రోహిత్ రాజ్ భరోసానిచ్చారు. ఒకేసారి వచ్చేసింది బాల్ పేరు ఆవు పెరుగుతుంది సర్దుకోవడం వచ్చేసాం ఒకేసారి వచ్చేసింది. చాలా మంది కూడా బట్టలు ఏమి తీసేసారు, బట్టల వరకు తీశారు కానీ మిగతా సామాగ్రి మొత్తం తెలిసిపోయింది. ప్రాణాలు అయితే ఒక్కటి ఏది కాకుండా కాపాడండి. అండ్ ప్రాపర్టీ రిలేటెడ్ కూడా ఏమైందంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటంటే కొంచెం జనాలు కూడా ఎంబిఆర్లనే మేము చూసినాం వస్తుందా అన్న దాంట్లో ఉండే, అది వచ్చేసరికి ఏమైందంటే ప్రాణాలు హెల్త్ అవి కాపాడుకోండి, ప్రాపర్టీ స్లోగా మేము మాట్లాడుతాం. ఓకేనా? ఫస్ట్ మీరు సర్పంచ్ అంటే మీరు లీడ్ తీసుకోండి. ఇందాక వీళ్ళకి ఏముంటుంది అంటే గారు ఇంత కష్టపడి సంపాదించింది అన్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాణాలతోటి ఇంత వరద వచ్చినా కూడా ఉన్నారు, అదే అదృష్టం అంటారు. ఫస్ట్ ఏం పేరు పెద్ద ఆయన? ఫుల్లయ్య. మంచిగా తిను, ఏదైనా కూడా మేము చూసుకుంటాం. ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఫుడ్ ఎక్కడ తింటాను, అన్నం ఎక్కడ తింటాను. ఇప్పుడు మరి వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఉన్నాయా ఊర్లో? బాబు గారు ఇదేనా? మళ్ళీ ఎంతమంది ఉంటారు ఇప్పుడు దాంట్లో? సామాన్ అంతా తీసుకెళ్ళారా? అంత రాదనుకున్నారా వరద? ఎవరికి ఎవాక్యుయేషన్ కాదు, మా తరఫు ఏం కావాలన్నా కూడా మేము చేస్తాం. మేము చేస్తాం, మేము కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుంటాం. ఇవాళ ఎంత పేరు వచ్చిందండి, ఇంత చక్కగా తీసుకొచ్చారు. కాశీనగరం వాళ్ళు కూడా పాపం కష్టపడి నైట్ ఎన్ఆర్